హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి ఈ వీడియోలో మనం కొన్ని మల్టిపుల్ చాయిజ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సో విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు విదేశీ రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి కేఆర్ నారాయణన్ అండి కింద పేర్కొన్న వారిలో అతి తక్కువ కాలం రాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు సో జాకిర్ హుస్సేన్ గారు అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు కింది వాటిలో సరైన వాక్యం ఏది అధికరణ వన్ నాట్ ఎయిట్ దీని ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అధికరణ సెవెంటీ టూ ప్రకారం నేరస్తులకు క్షమాభిక్ష పెట్టవచ్చు శిక్ష తగ్గించవచ్చు అధికరణ అంటే ఆర్టికల్ అండి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు ఈ మూడు కరెక్టే అండి ఉపరాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా ఎవరు కొనసాగుతారు సో ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఎవరు ఉండరండి తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా కింది వారిలో ఎవరికి సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది సో కింది వారిలో ఎవరికి సభలో సభ్యత్వం లేకపోయినా నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది రాజ్యసభ చైర్మన్కి సో అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది ఎవరు ఈ కింది వారిలో అతి తక్కువ కాలం ప్రధానిగా పనిచేసింది చంద్రశేఖర్ నెక్స్ట్ కింది వాటిలో సరికానిది ఏది సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం నడిపిన ప్రధాని వాజ్పేయి ఇది రాంగ్ అండి రాంగ్ ఆన్సర్ ఎవరి జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించారు అటల్ బిహారీ వాజ్పేయి సో అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నెహ్రూ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో విదేశాంగ శాఖ నిర్వహించిన మంత్రి ఎవరు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నెహ్రూ ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో విదేశాంగ శాఖ నిర్వహించిన మంత్రి నెహ్రూ అండి మంత్రిమండలి సభ్యుల సంఖ్యలో లోక్సభ సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించకూడదని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు మంత్రిమండలి సభ్యుల సంఖ్యలో లోక్సభ సభ్యుల సంఖ్యలో పదిహేను శాతానికి మించకూడదని నైన్టీ వన్ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారండి మంత్రిమండల సభ్యులు వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహిస్తారు రాష్ట్రపతికి మంత్రి మండలి సభ్యులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారండి పార్లమెంటు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది పదమూడు మే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఏ ప్రధానమంత్రి కాలంలో ఇద్దరు ఉప ప్రధాన మంత్రులు పనిచేశారు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి కాలంలో ఇద్దరు ఉప ప్రధాన మంత్రులు పనిచేశారండి ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఈ పాలిటీ క్వశ్చన్స్ అనేవి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఓకే నెక్స్ట్ విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్స్ हास्टल बीसी वेलफेर एग्जाम डीएल एग्जाम अंतिकी यूज थैंक्स थैंक फर्वाचिंग दिशी